నమస్తే. ధరణి పంప్స్ అండ్ మోటార్ సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. నేను శ్రవంతి. ముందుగా ముఖ్యాంశాలు. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులకు చెక్. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ఆలు ఉత్పత్తికి టీ సర్కార్ కసరత్తు. వ్యాపార మార్గంలో ముందుకు సాగుతున్న అనంతపురం రైతులు. దానిమ్మ సాగుతో దిగుబడులు అదుర్సనిపిస్తున్న సాగుదారులు. పాలీహౌస్ నిర్మాణాలను సులభతరం చేసిన తెలంగాణ ప్రభుత్వం. 17 కంపెనీలకు అనుమతి. ఉలవలు, రాగి జావ, ఖర్జూర పళ్ళు. పందాల ఎద్దులకు రోజుకు 1000 ఖర్చు చేస్తామంటున్న పోటీదారులు. డిమాండ్ ఘనం, ఉత్పత్తి స్వల్పం. పరిష్కారం ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి. దీనికి పరిష్కారం కనుగొనాలని నిర్ణయించారు తెలంగాణ ఉద్యాన శాఖ అధికారులు. రాష్ట్రంలో ఆలుగడ్డ సాగుకు వాతావరణం అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో పంట సాగును ప్రోత్సహించాలని నిర్ణయించారు అధికారులు. ఇందుకోసం రైతులకు రాయితీలిస్తూ నిల్వ సౌకర్యం కల్పించే దిశగా చర్యలు ప్రారంభించారు. తెలంగాణ నేలలు అన్ని రకాల పంటలకు అనుకూలం, కానీ కావలసిన ఉత్పత్తులను మాత్రం ఉత్పత్తి చేసుకోలేకపోతున్నాం. ముఖ్యంగా ఆలుకు సంబంధించి ఉత్తర రాష్ట్రాలపైనే ఆధారపడాల్సి వస్తోంది. రాష్ట్ర అవసరాలకు 730,000 టన్నుల ఆలుగడ్డలు అవసరం, కానీ తెలంగాణ రైతులు 100,000 టన్నులు మాత్రమే ఉత్పత్తి చేయగలుగుతున్నారు. ఉత్పత్తి పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆలు సాగుకు అనువైన వాతావరణం ఉన్న జిల్లాల నుంచి రైతులను తీసుకువచ్చి హైదరాబాద్ రెడ్ హిల్స్ రైతు శిక్షణ కేంద్రంలో శిక్షణ ఏర్పాటు చేసింది. తెలంగాణలో ఆదిలాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లాల రైతులు దాదాపు 5,000 హెక్టార్లలో ఆలును సాగు చేస్తున్నారు. డిమాండ్ రీచ్ కావడానికి 36,000 హెక్టార్లలో రైతులచే సాగు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా ప్రాంతాల నుంచి రైతులను పిలిపించిన ఉద్యాన శాఖ అధికారులు ఆలు సాగుపై అవగాహన కల్పించారు. ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలను వివరించారు. ఆలు సాగు, విత్తనోత్పత్తి, నిలువ పద్ధతులపై శాస్త్రవేత్తలు వివరించారు. కేంద్ర ఆలు పరిశోధన సంస్థ నుంచి 4 శాస్త్రవేత్తలు హాజరై ఆలు సాగులో వచ్చే ఇబ్బందులను ఎలా అధిగమించాలో వివరించారు. తెలంగాణలో అన్ని జిల్లాల్లో ఆలు సాగుకు అవకాశం ఉందని చెప్పారు. ఆలు దిగుమతుల ద్వారా ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ప్రజలు 600 కోట్ల రూపాయలు చెల్లిస్తున్నారు. ఈ ఆదాయం తెలంగాణ రైతు పొందడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా మొదటిసారిగా 5 ఎకరాలలోపు ప్రతి ఎకరానికి 5,000 రూపాయల చొప్పున విత్తన సబ్సిడీ ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. దానికి మనం 36,500 ఎకరాలలో మనం పంట పండించాలి. 5,000 హెక్టార్ల నుంచి 36,500 హెక్టార్లు పెరగాలి మనం విస్తీర్ణం. ఉత్పత్తి పెంచడమే కాదు, నిల్వ సామర్థ్యం పెంచుకునే విధంగా రైతులను ప్రోత్సహిస్తున్నారు. ఆలు నిల్వ చేసుకునే వెసులుబాటు రాష్ట్రంలో లేకపోవడంతో ఉద్యాన శాఖ కోల్డ్ స్టోరేజీలకు రాయితీలు ఇవ్వాలని నిర్ణయించింది. రైతులు గ్రూపుగా ఏర్పడి నిర్మించుకుంటే 35% సబ్సిడీ ఇస్తామని వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పార్థసారథి ప్రకటించారు. తెలంగాణలో ఆలు సాగు విస్తీర్ణాన్ని పెంచడానికి ఒక విధానాన్ని తీసుకొస్తామని ప్రకటించారు. బంగాళాదుంప మనకి రాష్ట్రానికి అవసరమైంది. ఇప్పుడు మనం వేరే రాష్ట్రాల నుంచి తెప్పించుకుంటా ఉన్నాం. ఇప్పుడు మన రాష్ట్రంలో 5,000 హెక్టార్లలో బంగాళాదుంప పండిస్తే 100,000 టన్నుల ఉత్పత్తి జరుగుతూ ఉంది. కనీసం మరో 100,000 నుంచి 200,000 వరకు మనం బంగాళాదుంపని వేరే రాష్ట్రం నుంచి మనం తెచ్చుకుంటా ఉన్నాం. దానికి బదులు మన రాష్ట్రానికి అవసరమయ్యే బంగాళాదుంపని మన రైతుల ద్వారానే ఉత్పత్తి చేయాలని ఒక ప్రధాన ఉద్దేశం. మన రాష్ట్రంలో బంగాళాదుంప పండిస్తూ ఉన్నారు, కానీ రైతులు వారికి పూర్తి స్థాయిలో బంగాళాదుంప సాగు చేయడానికి సంబంధించిన
మెలకువలు ఒక రేజ్డ్ బెడ్స్ మీద వేయడం, ఇలాంటి మంచి నాణ్యత గల విత్తనాన్ని వాళ్ళు వేయడం, సరి అయిన రకాన్ని వేయడం, సరి అయిన యాంత్రీకరణ అమలు చేయడం, పంట పండిన తర్వాత దాన్ని బాగా స్టోర్ చేయడం, అవసరమైతే రైతులందరూ కలిసి ఒక సొసైటీగా ఏర్పడి కోల్డ్ స్టోరేజ్ని పెట్టుకోవడానికి అవకాశాన్ని కూడా ఈరోజు మనం తెలియజేశాం. ఆలు సాగు లాభదాయకమైన పంటే అని ఇప్పటికే సాగు చేస్తున్న రైతులు చెబుతున్నారు. మార్కెట్లో మంచి ధర ఉంటే రికార్డ్ స్థాయి ఆదాయం మనవంతవుతుందని చెబుతున్నారు. అయితే ఆలుకు మార్కెట్లో ఎక్కువ ధర ఉన్నప్పుడు అమ్ముకునేలా నిల్వ చేసుకునేందుకు ప్రభుత్వం కోల్డ్ స్టోరేజ్లు నిర్మించాలని కోరుతున్నారు. ఎకరాకి పెట్టుబడి వచ్చేసి ఒక 40-50,000 పెట్టుబడి వస్తుంది. ఆదాయం అంటే రేట్ డిపెండ్ అపాన్ మార్కెట్, 100 పైకి ఉంటే 100,000 వరకు వచ్చేస్తుంది. లేదు 70-80 రూపాయల 10 కేజీ అమ్మింది అనుకోండి, అంత రాదు. ఎకరాకు దిగుబడి అంటే మామూలుగా అయితే యావరేజ్ అంటే 15 టన్స్, నేను 20 టన్స్ 22 టన్స్ కూడా తీసిన ఇదివరకు. అది కొద్ది కొత్త పద్ధతిలో చేస్తా కాబట్టి నేనైతే బాగా తీయగలుగుతున్నా. దేశంలో 52 రకాల ఆలును సాగు చేస్తున్నారు రైతులు. తెలంగాణలో ఎక్కువ మంది రైతులు కుఫ్రీ 116 రకం సాగు చేస్తున్నారు. ఆలుపై పరిశోధన పెంచేందుకు మెదక్ జిల్లాలో ఆలు పరిశోధన కేంద్రం ఏర్పాటు చేసే ఆలోచనలో ఉంది తెలంగాణ ప్రభుత్వం. కొండ లక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్సిటీ రాష్ట్రానికి అనువైన ఆలు రకాలని అభివృద్ధి చేయాలని రైతులు కోరుతున్నారు. హైదరాబాద్కు నిత్యం అవసరమైన కూరగాయల్లో 85% బయటి రాష్ట్రాల నుంచి వస్తున్నాయి. అయితే స్థానిక డిమాండ్కు అనుగుణంగా ఉత్పత్తిని కూడా పెంచాలని ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఏటా అనావృష్టి వెంటాడే అనంతపురం జిల్లాలో భూగర్భ జలాలు ఏటికాయేడు అడుగంటుతున్నాయి. బోరుబావుల్లో వస్తున్న కొద్దిపాటి నీరే రైతులు పంటలు పండించుకునేందుకు ఆసరా. కరువు పరిస్థితుల్లోనూ తక్కువ నీటి వినియోగంతో రైతులు అద్భుతమైన పండ్ల తోటలు సాగు చేస్తున్నారు. శాస్త్రీయ పద్ధతులను అవలంబిస్తూ రసాయనాలు పురుగుల మందులు లేకుండా తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడులు సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. కేవలం 1.5 ఇంచు నీటితో 7 ఎకరాల్లో పండ్ల తోటలు సాగు చేస్తూ అత్యధిక దిగుబడులు సాధిస్తున్న అనంత రైతుపై ప్రత్యేక కథనం. అనంతపురం జిల్లా కొత్త చెరువుకి చెందిన సుబ్బన్న అనే రైతుకు 7 ఎకరాల పొలం ఉంది. కరువు కారణంగా పొలంలో ఎన్ని బోర్లు వేసినా సమృద్ధిగా నీరు పడని పరిస్థితి అయినా వెనుకంజ వేయని సుబ్బన్న కాస్తూ వస్తున్న నీటితోనే సేద్యానికి సమాయత్తమయ్యాడు. ఓ బోరుబావిలో వస్తున్న 1.5 ఇంచు నీటితో పండ్ల తోటల సాగుకు శ్రీకారం చుట్టాడు. కరువు పరిస్థితుల నుంచి బయటపడాలనుకున్న సుబ్బయ్య బిందు సేద్యం ద్వారా 2 ఎకరాల్లో దానిమ్మను సాగు చేశాడు. దాంతోపాటే నిమ్మ, బొప్పాయి, మామిడి చెట్లను పెట్టాడు. ప్రస్తుతం తోటలో 850 దానిమ్మ, 200 మామిడి, 100 నిమ్మ చెట్లతో పాటు బొప్పాయి, కనకాంబరం, పూల చెట్లు, ఉలవ పంటలు ఉన్నాయి. ఉన్న అరకొర నీటితో ఒక పంట పండించడమే కష్టం. అలాంటిది సుబ్బయ్య వివిధ రకాల పంటల్ని బిందు సేద్యం ద్వారా పండిస్తున్నాడు. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. మొదట్లో పంటల సాగుకు 3 లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టాడు. పండ్ల తోటల సాగులో అందరిలా మొక్కల ఎదుగుదల, పంట దిగుబడుల కోసం రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడలేదు. గ్రామాల్లో దొరికే సేంద్రియ ఎరువులు, సొంతంగా తయారు చేసుకున్న జీవామృతాన్ని ఉపయోగిస్తున్నాడు. 2 పంటలు తీస్తున్నాడు. ఉద్యాన శాఖ అధికారుల సూచనలతో పండ్ల తోటల్లో అంతర పంటలుగా చిరుధాన్యాలు, పూల మొక్కల సాగుకు శ్రీకారం చుట్టాడు. కొత్త చెరువుల సుబ్బన్న అనే రైతు తక్కువ నీటితో మొత్తం అన్ని పంటలు, దాదాపు 4-5 రకాల పంటలు పండిస్తున్నాడు. ఆర్గానిక్ కాకుండా ఇనార్గానిక్ లో కూడా సేంద్రియ పద్ధతిలో కూడా ఎరువుల్ని వాడుతూ మంచి నీటి, తక్కువ నీటితో బాగా కాయల్ని పండిస్తున్నాడు. దానివల్ల ముఖ్యంగా చూసినప్పుడు కొద్దిగా వైరస్ అలా బ్యాక్టీరియా ఉంది. బ్యాక్టీరియా ఉన్నప్పుడు మేము వెళ్ళి సూచన ఇచ్చాము. ఆ సూచనలతో పాటు ఆయన కూడా బాగా కష్టపడి తక్కువ నీటితో బాగా పండిస్తున్నాడు. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మా డిపార్ట్మెంట్ తరఫున కొన్ని స్కీమ్స్ ని ఎంకరేజ్ చేస్తున్నాం వాళ్ళకి.
బోరుబావిలో వస్తున్న నీటిని ముందుగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్యాంకులోకి మళ్లించి అక్కడి నుంచి కావలసిన చోటికి తరలిస్తున్నాడు. అధికారులు చెప్పిన మెలకువలు పాటిస్తూ పంటల సాగులో రాణిస్తున్నాడు. ఒక పంట సాగుకు 10,000 నుంచి 15,000 వరకు ఖర్చవుతోందని, మార్కెట్ ధరను బట్టి దానిమ్మ పంటకు 5 లక్షల వరకు ఆదాయం వస్తోందని రైతు సుబ్బన్న చెబుతున్నాడు. సేంద్రియ ఎరువులు, పిచికరి మందులు వాడటం వల్ల పెట్టుబడి ఖర్చులు భారీగా తగ్గాయని అంటున్నాడు. నా సొంత భూమిలోని చిన్న నీళ్లతో చిన్న సేంద్రియ పద్ధతి భాగం ద్వారా నీటుగా పనిచేసుకుంటూ 800 దానం చెట్లు, 200 మామిడి చెట్లు, 100 బొప్పాయి, కొంచెం కనకాంబరం, 1/2 ఇంచ్ వాటర్తోనే నేను ఈ సేద్యాన్ని చేస్తాను. దీనికి రసాయనిక మందులు లేకోకుండా ఓన్లీ యాప నూని, ఉమ్మెత్తికాయలు, కలమంద ధనసురు, తర్వాత పొగాకు పొడి, ఇవన్నీ 10 డేస్ గంజు అన్నీ ఊరేసి 10 రోజులకోతూరి 5 రోజులకోతూరి నేను స్ప్రేయింగ్ చేస్తాను. చెట్టు బాగా నీట్గా ఉంది, పురుగు గిరుగు ఏం లేదు. ఈ వర్షాలు దెబ్బ అంతా కుళ్ళు వ్యాధి అది ఇది వచ్చింది, అయినా వర్షం స్టార్ట్ అయ్యాను మళ్ళీ కొట్టాను, బాగా వచ్చింది రిజల్ట్, హ్యాపీగానే ఉంది. నా జీవనాధారమే ఈ వ్యవసాయము. ఈ చెట్లు కాపాడుకుంటూ 1/2 ఇంచ్ వాటర్తోనే సేద్యం సాగిస్తున్నాను. దీంట్లో ఆధికము అంటే మంచి ఆధికమే ఉంది, కష్టపడేవానికి మంచి ఆధికమైన పంటే, లేదంటే అంత బలం తక్కువగా ఉండేవాడైతే పెట్టే పంట కాదు. దీని మీద కృషిగా ఉండాలా, ప్రతి నిమిషము మన కష్టపడే పొజిషన్, మన ఇంట్లో వాళ్ళు కష్టపడే తట్టుకుంటే బాగుంటుంది. నెగ్లెక్ట్ అనే ఇదేం కాదు, నెగ్లెక్ట్గా ఉండకూడదు. ఈ పంటకు బాగా కష్టపడి పని చేసుకుంటే పొజిషనే ఉండాలా, మంచి ఆధికమైన పంట, మంచి ఇదేను. కానీ రసాయనిక మందుల కంటే మన మామూలు మందులు సేంద్రియ పద్ధతిలో అయితే బాగుంటుంది. కొద్దిపాటి నీటి వినియోగంతో పండ్ల తోటలతో పాటు అంతర పంటలు సాగు చేస్తున్న సుబ్బయ్యను ఆ ప్రాంత రైతులు ఆదర్శంగా తీసుకుంటున్నారు. పండ్ల తోటల సాగులో సలహాలు మెలకువలను సుబ్బన్నను అడిగి తెలుసుకుంటున్నారు గ్రామ రైతులు. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో సుబ్బన్న రైతు చాలా ఆదర్శవంతుడైనాడు. మా ప్రతి పంటకు, మా ప్రతి అవసరానికి ఆయన సలహాలు తీసుకుని, ప్రతి ఒక్కటి ఏ పంటకు ఏది ఎలా ఎప్పుడు ఎట్లొస్తుంది ఏమి వచ్చినా ఆయన సలహాలతో చేస్తున్నాం. ఆయన 1/2 ఇంచ్ నీళ్లతో ఎంతో పంట తీస్తున్నాడు. అదే మేమైతే ఎక్కువ నీళ్లు ఉన్నాయి కానీ ఆ మధ్య పంట తీయలేకపోతున్నాము. అది ఆయన ద్వారానే మేము తెలుసుకొని అంత ఇంత పంటలు పెట్టుకునేదానికి అవకాశం అయ్యి ఈ పొద్దు సేద్యం మీద ఇంట్రెస్ట్గా ఈ పనులు సేద్యం చేసుకుంటున్నాము. అసలు అది తను కష్టపడేది, అతను పనిచేసేది చూస్తే కదా మాకే సేద్యమే చాలా చేయాలని మక్కువ పుడతాడు. ఆయన చేసే పనులు ఏదన్నా కానీ ఆయన చూసి మాకు చేయాలని మనస్ఫూర్తిగా ఆయన ఆదర్శంతోనే మా పంటలు కూడా ఏది ఇది కాకోకుండా చేసుకుంటాను. కొత్త చెరువు రైతు సుబ్బంది అనే రైతు తక్కువ నీటితో ఎక్కువ పంటలు ఇస్తూ రైతులలో ఆదర్శంగా నిలబడ్డాడు. నేను ఆయనతో పంటల్లో ముందుకు పోతున్నాడు. తక్కువ నీటితో తనకున్న 7 ఎకరాల పొలంలో కొంత బొప్పాయి, కొంత దానిమ్మ, మరికొంత కంది, కొన్ని పంటలు తక్కువ నీటితోనే ఎక్కువ పంటలు తీస్తున్నాడు. వీరు వారిని చూసి మిగతా రైతులు ఆదర్శంగా తీసుకొని అతనితో సలహాలు తీసుకొని పంటలు పెట్టుకుంటున్నాము. కష్టపడి చాలా శ్రమిస్తూ పంటలు తీస్తున్నాడు. నీటి వనరులు అడుగొంటుతోన్న అనంతపురం జిల్లాలో బిందు సేద్య పరికరాలు ఉపయోగించి తక్కువ నీటితో పంటలు సాగు చేస్తూ లాభాలు గడిస్తోన్న ఇలాంటి రైతులు ఆదర్శంగా నిలుస్తున్నారు. నీరు డబ్బు వృధాను అరికట్టడంతో పాటు నాణ్యమైన పండ్లను మార్కెట్కు అందించాలంటే ఇలాంటి పద్ధతులు అవలంబించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పరిమిత విస్తీర్ణం నుంచి అపరిమిత దిగుబడులు సాధించాలంటే నేటి ఆధునిక రైతుకు పాలీహౌస్ ఒక్కటే పరిష్కారం. తక్కువ విస్తీర్ణంలో కూరగాయలు ఉత్పత్తి చేస్తూ పెరుగుతున్న జనాభాకు లోటు లేకుండా తక్కువ ధరలో అందించాలంటే అదే మార్గం. అందుకే పాలీహౌస్ విధానాలను సులభతరం చేస్తూ నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. రైతులు ఒకే పంట విధానానికి మొగ్గు చూపుతున్నారు. కనీసం ఇంటి అవసరాలకు కూడా కూరగాయలు ఉత్పత్తి చేసుకోలేకపోతున్నారు. దీనికి తోడు పెరుగుతున్న నగరీకరణతో కూరగాయల డిమాండ్ పెరుగుతోంది. డిమాండ్కు తగ్గట్లు సరఫరా లేకపోవడంతో ధరలు అంతకంతకు పెరుగుతున్నాయి.
పరిమిత విస్తీర్ణం నుంచి అపరిమిత విస్తీర్ణంలో దిగుబడులు రావాలంటే పాలీహౌజ్ ఒక్కటే పరిష్కారం అంటున్నారు నిపుణులు. పాలీహౌజ్ సాగును తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇందుకు అనుగుణంగా రాయితీలకు రాయితీలిస్తోంది. పంట సాగులో మంచి దిగుబడులు రావాలంటే ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు లేకుండా రక్షించాలి. ఇది పాలీహౌజ్ ద్వారానే సాధ్యమవుతుంది. ఎండ ఉన్నప్పుడు పాలీహౌజ్లో పంటకు రక్షణ కల్పించవచ్చు. ఉష్ణోగ్రతలు పడిపోయినప్పుడు పూర్తిగా మూసి హ్యూమిడిటీ పెంచవచ్చు. గాలి దుమారాల నుంచి పంటను కాపాడుకోవచ్చు. మొక్కకు ఎప్పుడూ ఒకే రకమైన వాతావరణం ఉంచడం వల్ల దిగుబడులు గరిష్టంగా రావడానికి అవకాశం ఉంది. కల్టివేషన్లో కంటే పాలీహౌజ్లో ఉత్పత్తి 10 రెట్లు అధికంగా ఉంటుంది. పెట్టుబడి ఖర్చులు పెరిగినా రైతుకు లాభసాటిగానే ఉంటుంది. దిగుబడి అధికంగా వస్తున్న కారణంగా ప్రభుత్వం పాలీహౌజ్ రైతులను ప్రోత్సహిస్తోంది. అయితే అనుకున్నంత వేగంగా ఫలితాలు రాకపోవడంతో ప్రభుత్వం పాలీహౌజ్ విధానాలను ఎప్పటికప్పుడు సులభతరం చేస్తూ పోతోంది. హరిత పందిరి పథకం నిబంధనలను సడలిస్తూ తాజాగా ఉద్యాన శాఖ కీలక ఉత్తర్వులిచ్చింది. ఇంతకాలం పందిళ్ల ఏర్పాటుకు 4 కంపెనీలకే అనుమతి ఉంది. వాటిలో ఒకటి మాత్రమే పరికరాలను సరఫరా చేస్తుంది. దీంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ ఏడాది 247 ఎకరాల్లో పందిళ్ల నిర్మాణానికి రైతులు దరఖాస్తు చేసుకోగా కేవలం 20 ఎకరాల్లోనే పాలీహౌజ్లను నిర్మించగలిగారు. పనులను వేగవంతం చేసేందుకు 17 కంపెనీలకు పరికరాలను సరఫరా చేసే అవకాశం కల్పించారు. ప్రభుత్వం అనుమతించిన కంపెనీల్లో రైతులు దేని నుంచైనా పరికరాలను తీసుకుని పందిరి వేసుకోవచ్చు. ఉద్యాన శాఖ సిబ్బందితో నిమిత్తం లేకుండా నేరుగా రైతులే వారికి నచ్చిన తీరులో పందిరి నిర్మించుకోవచ్చు. మొత్తం వ్యయంలో 75% ప్రభుత్వం రాయితీగా ఇస్తుంది. ఈ మొత్తాన్ని 3 దఫాలుగా విడుదల చేస్తారు. ఒక రైతు కనిష్టంగా 200 చదరపు మీటర్ల నుంచి గరిష్టంగా 3 ఎకరాల వరకు పందిరి నిర్మించుకోవచ్చు. ఎకరా విస్తీర్ణంలో పందిళ్ల ఏర్పాటుకు ఉద్యాన శాఖ 30 లక్షల రూపాయల రాయితీ ఇస్తోంది. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పాలీహౌజ్ నిర్మాణానికి మంచి అవకాశాలున్నాయి. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలను ఉపయోగించుకుంటే అభ్యుదయ మార్గంలో పయనించవచ్చు. ఏపీలో అప్పుడే సంక్రాంతి వాతావరణం వచ్చేసింది. పండుగ వస్తుందంటే ప్రారంభమయ్యే ఎడ్ల పందాల హడావిడి మొదలైంది. మంచి శరీర ఆకృతి, అంతకు మించిన దేహంతో వృషభరాజులు నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్నాయి. మరి వాటికి ఏం పెట్టి ఎడ్ల పందాలకు సిద్ధం చేస్తారో తెలుసా? అయితే తెలుసుకుందాం రండి. మంచి దేహదారుఢ్యం, అంతకు మించిన పౌరుషం, నువ్వా నేనా అన్నట్లు పోటీ. ప్రథమ బహుమతే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు ఎద్దుల పోటీదారులు. కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం ఆనుకూరు గ్రామంలో డివిఆర్ మెమోరియల్ ఆధ్వర్యంలో 5 రోజుల పాటు ఎద్దుల పందాలు నిర్వహించారు. జాతీయ స్థాయిలో ఒంగోలు జాతి ఎడ్ల ప్రదర్శనను పోటాపోటీగా నిర్వహించారు. 6 పళ్ల విభాగంలో పోటీలు ఉత్సాహభరితంగా సాగాయి. ఏపీలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు తమ ఒంగోలు జాతి వృషభరాజులతో ప్రథమ బహుమతి పొందేందుకు నువ్వా నేనా అన్నట్లు పోటీ పడ్డారు. Thank you.
ఎడ్ల ప్రదర్శనను తిలకించేందుకు రైతులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. నువ్వా నేనా అన్నట్లు సాగిన పోటీలో పోటీదారులు ఛాలెంజ్ విసిరారు. ఛాలెంజ్ సరే, వీటికి పెట్టే తిండే ఇందులో అధిక ప్రాధాన్యత సంతరించుకుంటోంది. ప్రథమ బహుమతే లక్ష్యంగా పోటీదారులు వీటిని మేపుతారు. వీటిని అసలు వ్యవసాయ పనులకు ఉపయోగించరు. ఉలవలు, రాగిజావ, ఖర్జూర పళ్లతో వీటిని పెంచుతున్నారంటే ఎలాంటి ప్రాధాన్యత ఉంటుందో మనకు అర్థమవుతుంది. ప్రత్యేకంగా మందు కూడా ఇస్తారు. ప్రతిరోజు 1,000 రూపాయల వరకు ఖర్చవుతాయని చెప్తున్నారు ఒంగోలుకు చెందిన ఈ యువ రైతు. వీటి పెంపకంలో మనుషుల కంటే ఎక్కువ ప్రాధాన్యత తీసుకుంటారు. పోటీలో తమదే జయం అన్నట్లు ముందుకు వెళ్తారు. పోషణ అంటే బాగా బలమైన ఆహారం ఇవ్వాలండి వీటికి, ఎందుకంటే సుమారు 2 టన్నుల పైన బరువు లాగాల్సి ఉంటుందండి బండ్ల లాగుడు పోటీల్లో. ఈ 16 అడుగుల బండ నుంచి సుమారు పెద్ద సైజ్ వచ్చేసరికి 25 అడుగుల బండ లాగాల్సి ఉంటుందండి. అడుగు సుమారు 80 నుంచి 85 కేజీలు బరువు ఉంటుంది. దాన్ని బట్టి సుమారు 2 టన్నుల చిల్ల వరకు కూడా బరువు లాగాలి కాబట్టి వాడికి చాలా బలవంతమైన ఆహారం ఇవ్వాల్సి ఉంటుంది. అంటే 2 పూట్ల ఉలవలు, మధ్యాహ్నం అంటే రాగి జావ లాంటిది, ఈ కాల్షియం ఎముకలు దొరకడం కోసం కాల్షియం, అలాగే ఖర్జూర ఇస్తూ ఉంటామండి ఈ బలమైన ఆహారం గురించి. అలాగే కొంచెం మందులే కూడా వాడాల్సి ఉంటుంది. ఇదంతా కూడా బాగా ఖర్చుతో కూడిన సుమారుగా ఒక జతకి వచ్చి ఎంత ఖర్చు అవుతుంది? ప్రతిరోజు 1,000 రూపాయలు అవుతుంది జతకి మినిమం. రోజుకి 1,000 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి అండి. వ్యవసాయంలో నిత్యం కష్టపడుతూ అలసిపోయే రైతులకు ఇదొక సరద. అందుకే ఒక పండుగలా నిర్వహించుకుంటారు రైతులు. ఇవి ఇవాల్టి ధరణి పంప్స్ అండ్ మోటార్స్ సమర్పించు నెలతలి కార్యక్రమం. నమస్తే.